జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం అవ్వలేడు. ఇది శాసనం. పవన్ కళ్యాణ్. మేక్ మై విష్ సంస్థ వాళ్ళే జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కోరిక తీర్చాలి. సీఎం రమేష్. నువ్వెప్పుడు ముఖ్యమంత్రి అవుతావు నాయనా? కలలు కను. జేసీ దివాకర్ రెడ్డి. రెండేళ్ల కృతం కంటే కాస్త ముందు వేర్వేరు నాయకులు అన్న మాటలివి. కట్ చేస్తే గూబ గుయ్యమనేంత మెజారిటీతో యావత్ శత్రువర్గం నోరెళ్ల పెట్టేంత ఘన విజయాన్ని నమోదు చేసుకుంది వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఎంతలా మమేకమయ్యారో నిజానికి సొంత పార్టీ వాళ్లే సరిగ్గా అంచనా వేయలేకపోయారు. వైఎస్ఆర్సీపీ దిగ్గజాలే 120 సీట్లు వస్తాయని చెప్పుకుంటే ప్రజలు 151 ఇచ్చారు. ఊహించని విజయం అంటే అదే. సరిగ్గా మే 30, 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను, సరిగ్గా మే 30, 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలు పెడితే బాహుబలి సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా జయ జయ ధ్వానాలు ఆకాశాన్ని అంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంత గొప్ప రాజకీయ విజయమైనా ప్రజా వ్యతిరేకత చాలా తొందరగా వస్తుంది. అనుకున్న వాగ్దానాలు అనుకున్న విధంగా నెరవేర్చలేకపోవటమే ప్రధాన కారణం. ఏవో వాగ్దానాలు చేశాం, చచ్చి చెడి ప్రచారం చేసి జనాన్ని నమ్మిస్తే పదవచ్చింది. జనానికి చెప్పినవన్నీ చేయాలంటే కష్టం. ఏవి ఏమైనా 5 ఏళ్ల వరకు ఢోకా లేదు. మళ్ళీ ఎన్నికలకు ఏదో మాయ చేసి తాయిరాలిచ్చి కుర్చీ ఎక్కచ్చులే అనుకునే నాయకుల్నే ఇంతవరకు చూశాం. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. తాను చేయదగ్గ పనులనే మేనిఫెస్టోలో చేర్చారు. మేనిఫెస్టోలో ఉన్న వాటినే వాగ్దానం చేశారు. పదవి రాగానే ఇవన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమలుపరిచారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్నాలు ఇస్తుంటే ఆ ప్రజలు కృతజ్ఞతతో అతని సింహాసనాన్ని నవరత్న ఖచ్చితం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీనెక్కిన తర్వాత దాదాపు 7.5 తర్వాత జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ మరియు తిరుపతి లోక్సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు సాక్ష్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలే శాసనాలు. అంతే తప్ప టీవీ ఛానళ్ల అరుపులో, వార్తాపత్రికల్లో, రాతలో కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాల తీరు నానా రకాలుగా మారింది. వైసీపీని ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మనసులోనే తిట్టుకుంటూ హిందూ దేవాలయాల మీద దాడుల్ని చేయించి వాటిని అధికార పార్టీ ఖాతాలో వేస్తూ ఎక్కడ అవకాశం ఉన్నా ప్రభుత్వానిది దళిత వ్యతిరేక స్వరమని ప్రాపగాండా చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రలో ముఖ్యమంత్రి యొక్క క్రైస్తవ కోణం ప్రమాదకరంగా మారుతోందని భ్రమింపజేస్తూ అమరావతి రైతు ఉద్యమంతో ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయొచ్చన్న కుతంత్రాలతో పన్నాగాలు రచిస్తూ కొత్త పలుకులు పలుకుతూ చెత్త చర్చలు పెడుతూ ఒక్కటి కాదు శాయశక్తులా ప్రభుత్వాన్ని పడదోసే యజ్ఞాన్ని చిత్తశుద్ధిలా అనిపించే చెత్తబుద్ధితో నిర్వహించాయి ప్రతిపక్షాలు. అయినా అదేంటో, స్థానిక ఎన్నికల్లో ఆ ఎత్తుగడలన్నింటినీ చెరుగ్గడల్ని చీల్చినట్టు చీల్చి నమలేశారు ఓటర్లు. అసలు 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అరగక ఆపసోపాలు పడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి స్థానిక ఎన్నికల ఫలితాలు కనీసం మింగుడు కూడా పడలేదు. ఇప్పుడు ఏ యజ్ఞం చెయ్యాలి? ఆశ్చర్యంగా ఇప్పుడు దేవాలయాల మీద దాడులు లేవు, దళితుల మీద అన్యాయాలు లేవు, అమరావతి రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదు. అన్నీ సద్దుమణిగిపోయాయి. ఎందువల్ల? ఇవన్నీ సహజమైనవి కావు కనుక, కేవలం ప్రతిపక్ష ప్రేరేపితం గనుక. ఎన్ని వ్యవస్థలు, ఎన్ని ప్రతిపక్షాలు ఏకమై ఏం చెయ్యాలనుకున్నా ప్రజల్లోంచి వచ్చి ప్రజాబలంతో బలపడ్డ నాయకుడి కుర్చీని 1 సెంటీమీటర్ కూడా కదపడం అసాధ్యమని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో గతంలో ఎన్నడూ లేనంత విధంగా ప్రతిపక్ష వ్యతిరేకత విపరీతంగా ఉంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితమైతే చూడాలన్నంత కసి కులాలకతీతంగా అధిక శాతం ప్రజల్లో కనిపిస్తుండటం ఒకనొక చారిత్రక విశేషం. ఆ పార్టీ వారసుడు బలహీనంగా ఉండటం, ఆ పార్టీ నాయకుల మాటలు కానీ వారిని మోసే పత్రికల్లో రాతలు కానీ సానుభూతి కలిగించేలా లేకపోగా చిరాకు తెప్పించడం కూడా కారణాలు కావచ్చు. ప్రజలు ఈ రకంగా ఒక పార్టీ నాశనాన్ని కోరుకోవటం నిజంగా ఆశ్చర్యమే. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. అవతలది ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నీకి పొద్దున కొట్టాడు తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. కొట్టారు, కొట్టించుకున్నాం.
మాకు టైం వస్తుంది మేము కొడతాం అవును ఇప్పుడు టైం వచ్చింది నిజంగానే కొడుతున్నారు ప్రజల మనసుల్ని కొల్లగొడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం అవ్వలేడు ఇది శాసనం పవన్ కళ్యాణ్ మేక్ మై విష్ సంస్థ వాళ్ళే జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కోరిక తీర్చాలి సీఎం రమేష్ నువ్వెప్పుడు ముఖ్యమంత్రి అవుతావు నాయనా కలలు కను జేసీ దివాకర్ రెడ్డి